ఓ వృద్ధుడిని మాటలతో బురిడి కొట్టి వృద్ధుడి అకౌంట్ నుండి సుమారు 2 లక్షల రూపాయలు డ్రా చేసుకుని బుడాయించిన ఘటన మూలుగు జిల్లా వెంకటాపురం మండలంలో చోటు చేసుకుంది. వెంకటాపురం మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన కొయ్యల లాలయ్య అనే నిరక్షరాస వృద్ధుడు తన అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేసుకునేందుకు ఉదయం 11 గంటల ప్రాంతంలో స్థానిక ఎస్బీఐ ఏటీఎం కు వచ్చాడు. అక్కడే కాపు కాచి ఉన్న గుర్తు తెలియని వ్యక్తిని సహకారం కోరాడు. ఇదే అదునుగా భావించిన సదరు గుర్తు తెలియని వ్యక్తి కొయ్యల లాలయ్య ఏటీఎం పిన్ నంబర్ తెలివిగా కాజేసి అదే సమయంలో అతని కార్డు గుర్తు తెలియని వ్యక్తి కాజేసి వేరే కార్డు లాలయ్యకు ఇచ్చాడు. వివిధ చోట్ల 4 విడతలో లాలయ్య అకౌంట్ నుంచి సుమారు 2 లక్షల రూపాయలు డ్రా చేసుకున్నాడు. గుర్తు తెలియని వ్యక్తి డబ్బులు డ్రా చేసిన ఛాయాచిత్రాలు సీసీ కెమెరాలో చిక్కాయి. బ్యాంకులో డబ్బులు డ్రా చేసేందుకు వచ్చిన వృద్ధుడిని మోసం చేసి ఏటీఎంలో 2 లక్షలు డ్రా చేసిన గుర్తు తెలియని వ్యక్తి ఫోటోలు పోలీసులు విడుదల చేశారు.